దర్శి నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రివర్యులు స్వామికి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికిన గొట్టిపాటి లక్ష్మి. లలిత్ సాగర్ దంపతులు అవ్వ తాతల కళ్లల్లో ఆనందం వెళ్లి విరియాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనగా సోమవారం ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో గ్రామంలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేత దర్శి టీడీపీ ఇన్ఛార్జి శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవ్వతాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పెన్షన్ మొత్తాన్ని 4,000 పెంచి ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి బకాయిలు మొత్తం 7,000 పంపిణీ చేస్తున్నామని వివరించారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో సొసైటీలోని అన్ని విభాగాల సంక్షేమ మరియు అభివృద్ధి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెన్షన్ మొత్తాన్ని పెంపొందించడం అనేది సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల కష్టాలను, ముఖ్యంగా వృద్ధులు మరియు వితంతువులు మరియు వైకల్యం ఉన్నవారు మొదలైన వారి కష్టాలను తీర్చడానికి గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు ఒక ప్రధాన సంక్షేమ చర్యగా చెప్పుకోవాలి. ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులకు సామాజిక భద్రత, పెన్షన్స్ మొత్తాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, లింగ మార్పిడి మరియు డప్పు కళాకారులు, నెలకు 4,000 వికలాంగులు మరియు బహుళ వైకల్య కుష్టి వ్యాధి వ్యక్తులు నెలకు 6,000, పూర్తిగా వికలాంగులకు నెలకు 10,000, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు నెలకు 10,000 అందజేస్తున్నాం. దేశ చరిత్రలో ముందు ఎన్నడూ లేని విధంగా ఈరోజు స్వయంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల చెంతకే వెళ్లి పెన్షన్ పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంలో ఒక వైద్యురాలిగా మీ మనవరాలిగా మీ చేతుల్లోకి పెన్షన్ సొమ్మును అందిస్తూ మీ కళ్ళల్లో ఆనందం చూడటం అదృష్టంగా భావిస్తున్నాను. మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే నేత, రాష్ట్ర ఆర్థిక భార నేపథ్యంలో ఎదురయ్యే సమస్యల సవాళ్లను ఆయన అవలీలగా అధిగమించగలరు. సంపద సృష్టికర్తగా పేరున్న చంద్రన్నకు ఈ సవాళ్లే మీ పెద్ద లెక్క కానే కాదు. మన నియోజకవర్గం పరిధిలో దొనగొండ కురిచేడు, దర్శి, మండలమూరు, తాళ్లూరుతో కలిపి 5 మండలాల్లో మొత్తం 30,676 మంది లబ్ధిదారులకు 20,07,48,000 నగదును ఇవాటి సాయంత్రంలోగా పంపిణీ చేస్తున్నాం. ఇంతటి మహత్ కార్యంలో పాల్గొన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు, దర్శి నియోజకవర్గం టీడీపీ నేతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో దర్శి నియోజకవర్గం ప్రజలకు నేనెప్పుడు ఎల్లవేళలా సేవ చేయడానికి అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అధికారులు, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.